अंदर की नमस्कार। విశాఖపట్నంలో వారాహి యాత్ర కోసం పర్యటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్యటనని వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో వైసీపీ నాయకుల ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలన్నీ బహిర్గతం చేస్తారు। ఆధారాలతో సహా ప్రజా కోర్టు బైట పెడతారనేటువంటి భయంతోనే పవన్ కళ్యాణ్ గారు పర్యటనని పదే పదే అడ్డుకోవాలనేటువంటి కుట్రలని వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు। ఎన్ని మీరు కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా పవన్ కళ్యాణ్ గారు ఈసారి వారాహి యాత్రలో అన్ని ఆధారాలతో ప్రజా కోర్టులో వైసీపీ నాయకులు చేసినటువంటి భూ కబ్జాల్ని దోపిడిల్ని అవినీతిని అన్నిటిని బహిర్గతం చేస్తారు। మీ లెక్కలన్ని తేల్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని కూడా వైసీపీ నాయకుల్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద పాచిపోయిన మాట్లాడేటువంటి వైసీపీ నాయకులకి మీ శోభాయాత్ర ముగిసిపోయింది, ఇంకా రాబోయేది వైసీపీ శవయాత్రే అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం। ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల దోపిడి ఎక్కువైంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారి యాత్రని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఏం ఋషికొండ ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా, పాస్పోర్ట్ తీసుకోవాలా, వీసా తీసుకోవాలా, వీసా తీసుకోవాలా, ఋషికొండ చూడాలంటే అదేమన్నా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా, పాస్పోర్ట్ వీసా తీసుకొని వెళ్ళి సందర్శించాలా? మీరేమో అక్రమ నిర్మాణాలు చేయొచ్చు, ఆ అక్రమ నిర్మాణాలు చూడడానికి కూడా మీ బోర్డు అనుమతులు కావాలా, మీ బోర్డు అనుమతులు కావాలా? అది సక్రమం నిర్మాణం అయితే మీరు ఈపాటికే అందరినీ కూడా సందర్శనకి అనుమతి ఇచ్చేవాళ్ళు, అది 100కి 100% అక్రమ నిర్మాణమే। మీకు సరైనటువంటి అనుమతులు లేవు, కోర్టుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పట్టించి పర్యావరణాన్ని విధ్వంసం చేసి అటవీ చట్టాన్ని ఉల్లంఘించి విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ని కూడా పక్కదారి పట్టించి మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ అక్కడ మీరు నిర్మాణాలు చేస్తా ఉన్నారు, అక్కడ నిర్మాణాలు చేస్తా ఉన్నారు। మీరు చేసేది సక్రమ నిర్మాణం అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎందుకు ఋషికొండలో నిర్మాణాలను చూడకుండా అడ్డుకున్నారో మీరు సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి। ఋషికొండ చూడడానికి ఎవరు అనుమతి కావాలి, అక్కడ ఏముంది, అక్కడ మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? అది 100కి 100% అక్రమ నిర్మాణమే, అందుకనే కేవాలనే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా సందర్శనకి అనుమతించట్లేదు, ఎవరిని కూడా సందర్శనకి అనుమతించట్లేదు। మీకు దమ్ముంటే సవాల్ ఇస్తుంటా ఉన్నాం, ఎర్రమట్టి దిబ్బల దగ్గర కానీ ఋషికొండ దగ్గర కానీ మేము పర్యటించేటువంటి ఏ ప్రాంతంలో అయినా సరే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, వైసీపీ నాయకుల దోపిడీ జరిగిందని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం, మీకు దమ్ముంటే అక్కడ జరగలేదని మాతో బహిరంగ చర్చకు రావాలి, మాతో బహిరంగ చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా మేమైతే సవాల్ ఇస్తా ఉన్నాం। పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ప్యాకేజ్ అని మాట్లాడుతూ ఉన్నారు, ప్యాకేజ్ అని మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులకు ఒక్కటే సవాల్ ఇస్తా ఉన్నా, 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆస్తులు ఎంత, ఈ రోజున్న ఆస్తులు ఎంత, మీకు దమ్ముంటే మాతో చర్చకు రావాలి, ఆధారాలతో సహా మేము వస్తాం, మీతో చర్చకు కూర్చుంటాం। మద్యం అమ్మకాల్లో కొట్టేసిన 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పెంచుకోవడానికే, ఆ కొట్టేసిన డబ్బులు మొత్తంతో కూడా మీరు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో బయట పెట్టాలి। కొబ్బరి బాణం కొట్టుకెళ్ళినా ఫోన్పేనో గూగుల్ పేనో తీసుకుంటున్నారు, కానీ మద్యం అమ్మకాలు నగదుగా ఎందుకు చేస్తున్నారు? ఈ 4 సంవత్సరాల 3 నెలల్లో మీరు కొట్టేసిన 30,000 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆస్తులు కొనుక్కున్నారన్న మాట నిజం, నిజం మీ వ్యక్తిగత ఆస్తులు పెరిగినాయి, మీ వ్యక్తిగత ఆస్తులు పెరిగినాయి, మీకు దమ్ముంటే సవాల్ ఇస్తున్నా,
పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే మీరు మాట్లాడుతున్నారు ప్యాకేజ్ అని 2019 కి ముందు జగన్ మోహన్ రెడ్డి గారి ఆస్తులంతా సీఎం అయ్యాక ఆయన ఆస్తులంతా మీరు బయరంగ చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా మేమైతే సవాల్ ఇసురుతా ఉన్నాం సవాల్ ఇసురుతా ఉన్నాం మరొక ఉత్తరాంధ్ర నాయకుడు ఉగాది తర్వాత కంట జనసేన పార్టీ ఉండదో గుండు కొట్టించుకుంటారు అన్నాడు బొత్స సత్యనారాయణ గారు మీరు గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి వచ్చే ఎన్నికలకి వైసీపీ రాష్ట్రంలో ఉండదు ఇందాకే చెప్పా వైసీపీకి శవయాత్ర తప్పదు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమైతది రాబోయే ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో ఉండదు ఉండదు ఎందుకని మాట ఇంత బలంగా చెప్తా ఉన్నా ఉంటే 4.5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు ప్రజా సమస్యల్లో మమేకమయ్యారు వాటి పరిష్కారం కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పోరాటానికి లక్షలాది మంది మద్దతు పలుకుతూ వారా యాత్రని విజయవంతం చేస్తూ ఉన్నారు ఆయనకి ప్రజల్లో సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది అందుకనే వైసీపీ నాయకులు ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి అవకాశం ఇచ్చాం నమ్మాం జగన్ మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మోసపోయామని ప్రజలు ఈ రోజున ఆవేదన చెందుతూ ఉన్నారు మరొకసారి అవకాశం ఇయ్యాం మోసపోం మా అభివృద్ధిని మా చేతులతో మేము నర్కొమని ప్రజలు బలంగా స్థిరంగా ఉండబట్టే జగన్ మోహన్ రెడ్డి గారు కుట్రలో కుయుక్తులు చేసి ఏదో పక్కదారి పట్టించేటువంటి మాటలు వైసీపీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు కానీ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవదు పవన్ కళ్యాణ్ గారు నినాదిచ్చిన విధంగానే హలో ఏపీ బై బై వైసీపీ నినాదం ప్రజల గుండెల్లోకి వెళ్ళింది ఎట్టి పరిస్థితుల్లో ఆ నినాదం సాకారం అయ్యింది వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు తెచ్చి తీరుతారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాం మేమైతే తెలియజేస్తున్నాం పదే 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 పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే నాయకులు ఒక్కసారి వైసీపీ నాయకులు కూడా పేద ప్రజలకేమో సెంటు భూములో ఇల్ల పేద ప్రజలకి సెంటు భూములో ఇల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ప్రజాధనంతో ప్యాలెస్ల నిర్మాణమా దీని మీద మీరు చర్చకు రాగలుగుతారా ఎన్నిలు కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఒక ప్యాలెస్ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కోస్టారికాలో మరొక ప్యాలెస్ మీకు ఎన్ని ప్యాలెస్లు కావాలి నలుగురు బతకడానికి 20 ప్యాలెస్లు కావాలా మీకు పేద ప్రజలకేమో సెంటు భూమ అడవుల్లో కొండల్లో చెరువుల్లో పేద ప్రజలకేమో సెంటు భూములో ఇల్లు ఇంతవరకు సరిగ్గా 10,000 ఇల్లు కట్టలేకపోయారు కానీ ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ల నిర్మాణం ఏంటి అది కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత దుర్మార్గం దీనికి సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు కూడా వైసీపీ నాయకులు కూడా ఈ అంశం మీద సమాధానం చెప్పాలి అదే విధంగా విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి అండ్ కో దోచుకున్న దాన్ని పక్కన పెట్టడానికి కావాలనే ఆయన అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తీసేసి ఈరోజు సుబ్బారెడ్డి గారిని నియమకం చేశారు విజయసాయి రెడ్డి ఆయన అల్లుడు ఆయన కోటరి మొత్తం కలిసి ఉత్తరాంధ్రం దోచుకొని 1,000 ఎకరాలు కబ్జా చేసింది నిజమా కాదా ఈ రోజున విజయసాయి రెడ్డి గారి మీద కానీ ఆయన అల్లుడు కానీ ఆయన బినామీల మీద పేరు కానీ 1,000 ఎకరాల భూములు ఉత్తరాంధ్రలో రిజిస్ట్రేషన్ అయినాయి ఉత్తరాంధ్రలో రిజిస్ట్రేషన్ అయిన ఈ దోపిడీ వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన కూడా అందులో వాటా పొందారు ఇవన్నీ ఎన్నికల్లో పక్కదారి పట్టించి ప్రజలను మోసం చేయడానికే విజయసాయి రెడ్డిని మార్చి ఈరోజున వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జిగా నియామకం చేశారు ఇది వాస్తవం ఈ విషయాలన్నీ కూడా బొత్స సత్యనారాయణ గారికి బాగా తెలుసు ధర్మన ప్రసాద్ గారికి బాగా తెలుసు బాగా తెలుసు మీరు ఈ అంశాల మీద బహిరంగంగా మాట్లాడకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తా ఉన్నా
మిమ్మల్నైతే హెచ్చరిస్తానా అదే విధంగా అదే విధంగా విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి 25000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన మాట నిజమా కాదా దీని మీదైనా సరే గుడివాడ అమర్నాథ్ గారు చర్చకు రాగలరా ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేసి కోర్సులు ఎత్తేసి ఉద్యోగాలు ఇయ్యకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకి అక్కడ ఉండేటువంటి వైస్ ఛాన్సలర్ గారు ప్రచారం చేసిన అంశం మీదైనా బయరంగ చర్చకు రాగలరా లేదు మీకు దమ్ముంటే ఋషికొండకి జన సైనికులతో కలిసి అక్కడ పర్యటనకు రాగలరా అమర్నాథ్ గారు మీకే ప్రశ్నిస్తా ఉన్నాం మీకు దమ్ముంటే మా జనసేన నాయకులతోనో సైనికులతో కలిసి ఋషికొండ సందర్శించే దమ్ముందా మేము చెప్తాం అక్కడ ఏం ఉల్లంఘనలు జరిగినాయి ఎలాంటి పర్యావరణ విధ్వంసం జరిగిందని ప్రభుత్వానికి ఎందుకంత భయం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎందుకంత భయం పవన్ కళ్యాణ్ గారు అన్నీ కూడా వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నారు ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నారు మీ అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజా కోర్టులో నిరూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున వారి పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యే రాజ్యాంగ ఉల్లంఘనే పోలీస్ శాఖ వారు కూడా మీరు అధికార పార్టీ కొమ్ము కాస్తే వ్యవస్థ మీద నమ్మకం పోద్దని మరొకసారి మీకు మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే విధంగా కొంతమంది ఎనలిస్టుల ముసుగులో వైసీపీకి ఫుల్ టైం జాబ్ చేస్తూ ప్రసాదాలు అందుకుంటున్నారు ప్యాకేజీల రూపంలో అయ్యా మీ యాక్టింగ్ ఆపాలి అరే బాబు మీ యాక్టింగ్ ఆపాలి ఎనలిస్ట్ అంటే పొద్దు నుంచి రాత్రి వరకు కొంతమంది కూర్చొని వైసీపీ ప్యాకేజీలు తీసుకొని అదే పని కాలకి వైసీపీకి ఫుల్ టైం జాబ్ చేయడం 2-3 యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు గతంలో మీరు ఎవరిని పొగిడారో అందరికి తెలుసు కదా ప్రసాదం ప్యాకేజీ ప్రసాదాలు అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి ఓ ఊగిపోతున్నారు ప్రజలు లాగిన అంటారు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు వారు సంపాదించినటువంటి డబ్బులతో కౌలు రైతులకి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసి 3,000 కుటుంబ కౌలు రైతుల కుటుంబాల్లో దీపాలు వెలిగిస్తున్నటువంటి వ్యక్తి వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్న వ్యక్తి అటువంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పేర్తే రైతులు మహిళలు ప్రజలు యువత మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా చూస్తున్నారుగా ప్రసాద్ అని ఒక ఆయన గతంలో టీడీపీకి పనిచేశాడు ఇప్పుడు ప్యాకేజ్ ఎక్కువ వస్తుందని వైసీపీకి పనిచేస్తున్నారు ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు ఆయన కూడా ఎనలిస్ట్గా కాదు వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా పనిచేస్తున్నాడు నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినాడు మాట్లాడుతూ ఉన్నాడు అరే బాబు నోరు అదుపులో పెట్టుకోవాలి నువ్వు ఏరాయంట్రా ఒళ్ళు బలిసిందా అవినీతి సొమ్ము ఎక్కువయ్యి ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు ఏకవచనం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నా దేవాలయాలు దొంగ ప్రభుత్వ భూములు కబ్జాకోర్ నువ్వా ఏదవా పవన్ కళ్యాణ్ గారిని దిచ్చేది గుణ్ణి గుళ్ళో లింగాల్ని దోచేసే దొంగ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కూడా నిన్ను హెచ్చరిస్తున్నా ఇవే నీకు ఆఖరి ఎన్నికలు నీ రాజకీయ భవిష్యత్తు మా చేతిలో భూస్థాపితం అయిపోద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నా నోరు అదుపులో పెట్టుకోకపోతే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ రీతిలో బుద్ధి చెప్తామని కూడా నిన్నైతే హెచ్చరిస్తా ఉన్నా రేపు ఎల్లుండి కూడా ఆయన దొంగ డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడతాం మీరు అవి కూడా టెలికాస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలేటువంటి వైసీపీ నాయకులకి
ఒకటే సవాలు ఇస్తున్నా దమ్ముంటే మేము లేతవేతనడ అంశాలకి జనసేన పార్టీ తరపున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల మీదన మీకు దమ్ముంటే మాతో బైరంగ చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా సవాల్ ఇస్తాం రోజా గారు జబర్దస్త్కి ఎక్కువ రాజకీయాలకి తక్కువ ఏదో అదృష్టం బాగుంది గెలిచారు బెంజ్ కార్ కొనుక్కున్నారు మంత్రి అయ్యారు హ్యాపీగా తిరగమనండి ఎందుకు ఇష్టానుసారం మాట్లాడడం సొంత నియోజకవర్గంలోనే ఆమెని ఎంత దారుణంగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారో మనందరికైతే చాలా స్పష్టంగా తెలుసు ఆమె కూడా నాకు తెలిసి ఇవే చివరి ఎన్నికలు బెంజ్ కార్లు హాయిగా మనం కూడా చూసాం నాలుగైదు చోట్ల డ్యాన్స్లు అయినా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇదే చివరి ఎన్నికలు మళ్ళీ ఎమ్మెల్యే గాను మంత్రి గాను నాకు అర్థమైపోయింది ఇంకందుకని అయన్నీ చేసుకోమనండి సరదాగా హుషారుగా ఎంతమంది అంతేగాని ఇష్టానుసారం నోరుంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు జవాకులు పేలొద్దని కూడా రోజా గారికి ఇతూ పలుకుతాను బొత్స సత్యనారాయణ గారు గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి రాబోయే ఎన్నికల్లో ఐపాక్ సర్వే ప్రకారం వైసీపీ ఓటమి తథ్యమని 30 సీట్ల లోపే పరిమితం అవుతామని సర్వే ఇయ్యబట్టే వాళ్ళ శ్రేణుల్ని నాయకుల్ని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రజల దృష్టిని మరల్చడానికే వైసీపీ నాయకులు ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యం బొత్స గారికి కూడా ఆ విషయం బాగా తెలుసు ఉత్తరాంధ్ర అవినీతి మీద ఉత్తరాంధ్రలో జరిగినటువంటి విధ్వంసం మీద అరాచకాల మీద మాఫియాల మీద దమ్ముంటే ఆయన చర్చకు రావాలి దీంతోపాటు ఆయనకి బ్లేడ్ ఖర్చులు గుండు కొట్టించే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి బొత్స ఛాలెంజ్ ఇచ్చింది ఎవరు బొత్స సత్యనారాయణ గారు ఓడిపోద్దని చెప్తున్నాను కదా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతుంది వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం మరొక్కసారి గంటా పదంగా చెప్తున్నా వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి నినాదం హలో ఏపీ బై బై వైసీపీ సహకారం అవుతుంది బొత్స గారు గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ కన్సర్న్లోకి వెళ్ళిపోయింది వారు చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేయనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అలాగనే రాష్ట్రంలో మహిళా మిస్సింగ్ కేసుల అంశం కూడా కేంద్ర ఇంటెలిజెన్సే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిందని చెప్పినప్పుడు చాలామంది ఇష్టానుసారం మాట్లాడారు తర్వాత పార్లమెంట్లోనే మహిళా మిస్సింగ్ కేసుల మీద స్పష్టమైన సమాచారం ఇస్తే ఇంతవరకు రికార్డింగ్ డ్యాన్స్ల గుడివేడ అమర్నాథ్ గారు ఎందుకు స్పందించలా సమాధానం చెప్పమనండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ పోలవరం గురించి కానీ రైతుల మద్దతు ధర గురించి రాజధాని గురించి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో లేఖలు ఇచ్చారు అవన్నీ సానుకూలం అయ్యేలా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారు ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా అడిగారా రైల్వే జోన్ తెచ్చారా పోలవరం బౌలార్థ సాధక ప్రాజెక్ట్ నుంచి బ్యారేజ్ కిందకి తెచ్చేసేలాగా ప్రతిపాదనలు పంపారా చెప్పండి స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎక్కడని చేశారా అలాగనే అవినాష్ రెడ్డి గారి గురించి పచ్చారులు ఢిల్లీ పోయారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడన్నా వెళ్ళారా దీని మీద మాట్లాడుకుందాం రండి పాలకపక్షమైన
మీరు చేయాల్సిన పనులు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే తిరిగి ఆయనే ప్రశ్నించడం ఆకాశం మీద ఉమ్మేసినట్టే మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే పార్లమెంటులో రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తారలేదు చూడండి మీరు రాష్ట్ర ప్రజలకు చూపించండి మీ దమ్ము ధైర్యం అసలే సింహం సింగల్ అంటారు కదా పార్లమెంటులో చూపించండి సింహం సింగలో కాదు రాజ్యసభలో చూపించండి సింహం సింగలో కాదు ఆ చూపించండి ప్లకార్డులు పట్టుకొని మీ దమ్ము ధైర్యం ఏంటో తెలుస్తుంది మీరు సింహం పిల్ల ప్రజలు చూస్తారు అప్పుడు అనేక సందర్భాల్లో అమిత్ షా గారు కూడా విశాఖపట్నం జూన్ లో వచ్చినప్పుడు కూడా విశాఖ ప్రశాంతమైన నగరం నేరస్తులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఇక్కడ మాఫియాలు జరుగుతా ఉన్నాయని అమిత్ షా గారు మాట్లాడారు నడ్డా గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇష్టానుసారం అవినీతి చేస్తా ఉన్నారు నడ్డా గారు మాట్లాడారు అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు కూడా అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం గురించి బలంగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఈ అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఇవ్వాల బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో నోవాటల్కి ఆహ్వానించి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు కదా మాట్లాడారు కదా జగన్ గారు లాంటి నేరస్తుల్ని వారసత్వమున్న నాయకుల్ని బీజేపీ పెద్దలు ప్రోత్సహించరని మేమందరం అయితే భావిస్తా ఉన్నాం ప్రజలకు కూడా ఈ విషయం బాగా తెలుసు.